Hi friends, welcome back to Ishana Jewellery Collections. Ivala mana video lo unni latest series lo vachina guttalu koncham different pattern lo earrings chusedam. So late cheyakunda mana video lo ki velipodam. Alage first time ganaka evaraina na channel watch chestunnatlayite ventine subscribe chesukovadam matram marchipokandi. Alage pakkanunde bell icon kuda click chesinatlayite nenu chese latest videos anni kuda meeku updates vastu untayi. So friends, meeru late cheyakunda ayithe first, na channel nete subscribe chesukondi. Inka manam video loki velipodam. Mana first collection vachi scissor lo guttalu. చూస్తున్నారు కదా మన ఫస్ట్ కలెక్షన్ వచ్చి సీజెడ్ లో మాట ఇది బుట్టలండి పైన మనకి స్టడ్ షేప్ లో వచ్చిందంతా కూడా మనకి ఫ్లవర్ షేప్ లో డిజైన్ చేశారు మధ్యలో ఒక పింక్ కలర్ ఇచ్చారు ఆ పింక్ కలర్ ని ఎలివేట్ చేస్తూ చుట్టూర కూడా మనకి ఫ్లవర్ షేప్ లో వైట్ కలర్ స్టోన్ తో బాగా ఎలివేట్ చేశారు దాని కింద వచ్చి మల్టీ కలర్ గా గ్రీన్ అండ్ పింక్ తో చిన్న చిన్న మోడ్ పిందలగా ఇచ్చారు ఈ సైడ్ అవి పింక్ అండ్ గ్రీన్ తో ఎలివేట్ చేశారు తర్వాత మనకి ఈ కింద ఈ బుట్ట ఈ షేప్ అంతా కూడా మనకి Multicolor and white color stones bag elevate any Majamajalo Akadakada pink and green to elevate this arendi. Danikin dochimanki, pearls hanging say the icharo. So idi, Diniki, Manki and Kalamanki, pushback. E pushback ochindi. E butta price ochi, Manki, 550 and 550 plus shipping. Idi concham big size amtundi. Petkunte, ilantu. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది బుట్ట దగ్గరికి చూపిస్తా సో మన నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం మన నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా బాగా వచ్చింది దానికన్నా ఇంకా కొంచెం బిగ్ సైజ్ ఇది చూస్తున్నారు కదా ఇది కూడా మనకి వెనకల పుష్ బ్యాక్ అండి ఇలా వచ్చింది మనకి ఈ స్టడ్ ప్లేస్ లో మనకి ఫ్లవర్ ఎలివేట్ చేశారు చుట్టూ వైట్ కలర్ స్టోన్ తో అలాగే మధ్యలో ఒక చిన్న గ్రీన్ కలర్ స్టోన్ దానికి గ్రీన్ కి చుట్టూ అంతా కూడా మనకి రౌండ్ గా పింక్ కలర్ స్టోన్ తో ఎలివేట్ చేశారు ఈ ఇదంతా కూడా ఒక ఫ్లవర్ లాగా ఎలివేట్ చేశారండి దాని కింద పోర్షన్ వచ్చే మనకి అటు ఇటు ఒక లీఫ్ లాగా రెండు లీవ్స్ లాగా ఎలివేట్ చేసి ఆ లీవ్స్ మొత్తం కూడా మనకి వైట్ కలర్ స్టోన్ తో ఫుల్ వైట్ కలర్ స్టోన్ తో ఎలివేట్ చేశారు దాని కింద బుట్ట వచ్చి మనకి ఇక్కడ నుంచి మనకి కనిపించే పోర్షన్ ఏదైతే ఉందో ఆ పోర్షన్ ఇక్కడ నుంచి ఈ చివర వరకు కూడా మనకి అన్ని వైట్ కలర్ స్టోన్ తో ఎలివేట్ చేశారు ఈ పై పోర్షన్ బుట్ట పై పోర్షన్ ఇదంతా కూడా వైట్ కలర్ స్టోన్ దాని కింద ఒక గ్రీన్ కలర్ స్టోన్ తో ఎలివేట్ చేశారండి దాని కింద ఇక్కడ కొంచెం డ్రాప్ షేప్ లో ఇచ్చారు ఈ గ్రీన్ కలర్ కింద డ్రాప్ షేప్ లో ఇచ్చి ఆ డ్రాప్ షేప్ లో మనకి ఒక పింక్ కలర్ స్టోన్ తో ఎలివేట్ చేశారు దానికి మనకి పాల్ హ్యాంగింగ్ అయితే ఇచ్చారు దీనికి వెనకల కూడా మనకి పుష్ బ్యాక్ వచ్చిందండి బుట్ట అయితే ఇది కూడా మనకి 550 ప్లస్ షిప్పింగ్ పెట్టుకుంటే అయితే ఇలా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ మీదకి చాలా బాగుంటుంది అలాగే ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది ఇది ఒక కలెక్షన్ అండి ఇందాక చూపించిన బుట్ట కన్నా కొంచెం బిగ్ సైజ్ అన్నమాట తర్వాత ఇంకొకటి వచ్చి చాన్బాన్ అండి చాన్బాల్ ఇది చాన్బాల్ మనకి పైన ఫ్లవర్ వచ్చి మనకి ఒక ఫ్లవర్ షేప్ లో స్టడ్ వచ్చి మనకి ఫ్లవర్ షేప్ లో డిజైన్ చేశారు ఆ ఫ్లవర్ మధ్యలో మనకి పింక్ కలర్ స్టోన్ తో అయితే ఎలివేట్ చేశారు దాని కింద అటు ఇటు రెండు పీకాక్స్ అండి దానికి కింద అంతా కూడా మనకి వైట్ కలర్ స్టోన్ తో ఒక ఫ్లవర్ షేప్ లో ఈ వైట్ కలర్ స్టోన్స్ ని ఫ్లవర్ షేప్ లో డిజైన్ చేశారు మధ్యలో పింక్ కలర్ ఎలివేషన్ ఇచ్చారు అటు ఇటు కూడా మనకి మామిడి పిందెలు అటు ఇటు మామిడి పిందెల్లో మనకి గ్రీన్ కలర్ స్టోన్ ఎలివేట్ చేశారండి ఈ చాన్బాల్ కి చివరి నుంచి చివరి వరకు కూడా మనకి పాల్స్ హ్యాంగింగ్ ఇచ్చి చాలా బ్రాడ్ గా అయితే వచ్చిందన్నమాట ఈ చాన్బాల్ ఇలా ఇది పెట్టుకుంటే ఇలా ఉంటుంది చూసారు కదా చాలా బాగుంది ఇది ఈ దీని ప్రైస్ వచ్చి మనకి 550 పడుతుందండి దీనికి మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి పుష్ బ్యాకే
పుష్ బ్యాక్ ఇచ్చారు, బొంబె స్క్రూ కాదు, వెనకల్ పోర్షన్ అయితే ఇలా ఉంది, పుష్ బ్యాక్ ఇచ్చారు. ఇది ఒక ప్యాటర్న్ అండి. సో నెక్స్ట్ ఇంకో పీస్లోకి వెళ్దాం. ఇవి కొంచెం యూనిక్ ప్యాటర్న్స్ అండి, చాలా బాగున్నాయి. చూసారు కదా, అన్కట్ డైమండ్స్ ప్యాటర్న్ అనమాట. ఈ పీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ నేనైతే ఒకటి తీసుకున్నా. ఇది మనకి పైన ఒక ఫ్లవర్ షేప్ డిజైన్ అండి, ఫోర్ పెటల్స్తో ఫ్లవర్ షేప్ ఇచ్చారు. దీనికి ఇలా అర్ధచంద్రాకారంగా కూడా మనకి అదే అన్కట్ డైమండ్స్తో అటు ఇటు లీవ్స్ లాగా అటు ఇటు వైట్ కలర్ మనకి డైమండ్స్తో ఎలివేట్ చేశారన్నమాట. దీనికి మధ్యలో మనకి పింక్ కలర్ బాల్ ఇవ్వడం వలన ఈ ఇయర్ రింగ్ అయితే బాగా ఎలివేట్ అవుతుంది. ఇది కూడా మనకి కొంచెం మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట, అటు ఇటు ఊగుతూ ఉంటుంది, ఇలా ఊగుతూ ఉంటుంది, పెట్టుకుంటే ఇలా ఉంది. చూసారు కదా, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్, యూనిక్ అన్నమాట ఇది. కొత్తగా వచ్చినవి. దీని ప్రైస్ వచ్చి మనకి 500 అండి, 500 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. దీనికి మనకి వెనకాల పుష్ బ్యాకే, ఇది కూడా మనకి పుష్ బ్యాక్ ఇచ్చారు. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను, ఇలా వస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చింది. కొంచెం మీకు డిజైన్ తెలుస్తుంది ఇలా పెడితే అని కొంచెం విడివిడిగా పెట్టనమాట. సో ఇదొక పీస్ అండి. దీని తర్వాత ఇంకొకటి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో, కొంచెం డిఫరెంట్ అది, అది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే ఇంకా బాగుంది, మల్టీ కలర్ స్టోన్స్ వచ్చాయండి. ఇది ఇలా మల్టీ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఒక షేప్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ లీఫ్ పోర్షన్ లాగా ఇచ్చారు. ఈ స్టోను గ్రీన్ కలర్ ఇచ్చారు, దానికి పక్కనే ఆనుకుని పింక్ కలర్ స్టోన్స్. ఇది కూడా మనకి లీఫ్ ప్యాటర్న్లోనే వచ్చిందన్నమాట. ఈ ఈ ఇయర్ రింగ్కి కింద మనకి బుట్ట హ్యాంగ్ చేశారు, ఆ బుట్ట మనకి హాఫ్ పోర్షన్ వరకు కూడా వైట్ కలర్ స్టోన్స్తో ఎలివేట్ చేశారు. దానికి కింద డ్రాప్ హ్యాంగింగ్ మాత్రం ఒక గ్రీన్ కలర్ బిగ్ స్టోన్ అయితే ఇచ్చారండి. సో ఇది మల్టీ కలర్ అన్నమాట, మల్టీ కలర్స్లో ఇచ్చారు. దేని మీదకైనా కూడా మనకి మ్యాచ్ అయిపోతుంది. ఇది కూడా మనకి 550 ప్లస్ షిప్పింగ్, పెట్టుకుంటే ఇలా ఉందండి, చాలా బాగుంది. దాని మీద కూడా ఇది ఇంకా బాగుంది పెద్దది కూడా కొంచెం. సో ఇది దీనికి మనకి వెనకాల కూడా మనకి పుష్ బ్యాక్ ఇలా వచ్చింది. సో ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే ఈ రోజుకి అయితే ఇవ్వండి కొత్తవి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతవరకు బాయ్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని లేటెస్ట్ కలెక్షన్స్తో కలుద్దాం. బాయ్.